పెద్దలారా కుల బాంధవులారా దొంగలకి ఇద్దరు
నివాస దృశ్య సంహార నరసింహ దుర్దదుల దేవతలు నిలవాలన్నా తెల్లవారబోదు పొద్దు మోకవోలైనా అలనాడు దేవతల కష్ట సుఖాలైన నాడు నర మానవులకేమో కథ శాస్త్రం వెళ్ళిసినాట అంతలోనే రేణుకా
మా ఎమ్మటి నువ్వు ఆటలకు వస్తావా? దేవతల బిడ్డవమ్మా, దేవ కన్య ఉన్నవు, రాజుల బిడ్డవు, రమ్మ కన్య ఉన్నవు రేణుక. నిన్ను ఆటలు తీసుకుపోయినట్టయితే మీ నాయన జంగమయ్య మంచోడు కాదు, మీ అమ్మ పర్వతమ్మ మంచిది కాదు. నిన్ను ఆటలు తీసుకుపోయినట్టయితే మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని దెబ్బలల్లా కొడుతూరేమో. రామ
ఉన్నా నీ వాళ్ళోనమ్మా పద్నాలుగు మంది దాసికాంతలతోటి నువ్వు ఆడాలైనా ఆడవు ఆడాలైనా ఆడవు ఆడ
నాణ్యమని చోడు కాదు. మీ నాయన దొడుగుతారేమో కాలుకుంటున్నా, ఇస్తారేమో ఇరుపుకుంటున్నా బిడ్డ. బయటికి తొలిసరాన్ని దెబ్బలు కొడతారేమో. పదిహేడు మేడలల్ల నీకు ఏమి కావాలంటే కది చూపిస్తున్నా, ఒకవేళ కోటిని వరాలు పెడుతున్నా కోనేరు చూపిస్తున్నా. కోటి వరాలు పెట్టి కోనేరు లోపల నువ్వు ఆడవైన ఆడవమ్మ రా బిడ్డ. రవమ్మ కన్న బిడ్డ రేణుకమ్మ, రేణా అమ్మ భారతమ్మ. నేను పుట్టిన కాడి నుంచి నాకు జాలారే కోనే రైతున్నది, ఆకాశమే పంది రైతున్నదమ్మా. ఇరువరలాగా నేను ఎన్నడూ బయటికి వెళ్ళిన దాన్ని కాకపోతే, ఎవరితోటి ఆటలాడిన దాన్ని కాకపోతే. నాకు సెలవులు పెట్టవమ్మా, ఇంకా నేను అటో నిరకల మీ ఆటలాడుకొని వస్తానంటున్నది ఎల్లమ్మా. ఆటలాడుకొని వచ్చారు అన్నయ్య పార రేణుక ఎల్లమ్మా. మంచోడు కాదు నన్ను దెబ్బలు కొడతాడేమో. అంటలో నా ఎల్లమ్మ ఏమి పిల్లలైనా కళ్ళు కళ్ళు బామాలు గజ్జలు.
గజ్జల బండోలే నువ్వు పసుపు అందరు ఒక తన జమైనాక పెడతావు ఎంతమంది కనబడతావు మనిషి మనిషికి ఈ జొరి పాడుగాను ఏడు జరిగింది ఎదిగా చూస్తాను పాడుగాను పోరి పట్టుకొని ఇస్తలేదు అంతే నువ్వు చూసారు కాదు ఎందుకే చూడొద్దు గౌరవ అయ్యా రామమ్మ చెల్లెరా నా చెల్లెరా అంతేనా ఈ ప్రకారంగా బ్రాహ్మణ గూడిని పూల మనము కలిసింది ఎల్లమ్మ వనం ఎంత బాగున్నది ఓహో ఈ వనం ఎంత బాగున్నది ఏ రాజు పెట్టినా వైకుంఠ ఈ మల్లె పూల తోట వైకుంఠ ఈ మల్లె పూల తోట వైకుంఠ నువ్వేం నింపుకున్నావమ్మా గడపార పువ్వులు గడపార పువ్వు ఉంటుండ గడపార గునుగు పువ్వు అది దాని గునుగు పువ్వు అంటారు నువ్వేమి నింపుకున్నావే నూకల పువ్వు అమ్మ ఈ సుందర పెళ్లి దానికి నూకల పువ్వు ఉంటుంది నూకల పువ్వు ఉంటారా మీ ఊళ్ళనా అన్ని ఉంటాయమ్మా మీ ఊళ్ళో దొరకందే ఉండదు అన్ని దొరుకుతాయి అమ్మా నీదే పువ్వే సన్నజాతులు ఒకవేళ సంపన్ని జాతులు ఒకవేళ వెనకల గును పూలు చంపుకొని ఎల్లమ్మ సరిపోయా సవిడి పొట్టరాయి కాడ పెడతాం మధ్య రంగము సవిడి పొట్టరాయి కాడికంట పోవాలి ఎవరికి నచ్చిన పూలు వాళ్ళు బంగారు పూల బుట్టి లోపల చెప్పుకొని బావన పైన వెళ్ళినారు నీ బతుకమ్మనా ఏది నా బతుకమ్మ ఈ ప్రకారంగా బ్రాహ్మణంత కూడిరు బతుకమ్మను వేర్చరు ఒకవేళ బతుకమ్మన మీద తమలపాకు తమలపాకు మీద పేదారి గౌరమ్మనంటే వేసుకొని కోడళ్ళకు వచ్చేది కొట్టుకోవాలి మొత్తుకోవాలి ఈ ప్రకారం ఆటలాడతామని చెలియలారా మనము చెప్పండి కొట్టమందరూ చెలియలారా మనము
కబడ్డీ వస్తుంది. కబడ్డీ ఎవరు ఆడతారు? మొగల్ ఆడతారు. మొగల్ ఆడుతుండొచ్చు బద్మాష్. నేను మొగల్ సోపత్ ఎక్కువ చేస్తా అక్క. మొగల్ సోపత్ ఎక్కువ చేస్తావు. మొగల్ నీకేం ఆట వస్తుంది? నీకేం వస్తుంది? క్రికెట్ ఎవరు ఆడతారు? అది ఇట్లా మొగల్లే ఆడతారు. నిన్న నీకేదో వస్తుందో పుల్లకుచ్చర వస్తుంది గానే మాటనే. ఉష్కల కూర్చుడు వస్తా అది మీద మీద కూర్చుడు కాదు. ఇక మీకు రాదు నా కిరికే గాని అయ్యయ్యో బ్రాహ్మలైన ఆడుకోవాలి పొలము దూరములున్నది పొద్దుపోతమున్నది మా నాన్న వచ్చే జంగం అయ్యవ చేయాలైతున్నాయి. మన నాన్న జంగం అయ్యవచ్చే సమయం అవుతున్నది. ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాలనుకోని ఎవరి బ్రతుకమ్మను వాళ్ళ చేత పట్టుకొని గంగలో ప్రారంభితం చేస్తామని బ్రతుకమ్మలు చేత కూడా వత్తిరి రామ నేను గంగల్ని వేస్తా. నువ్వు ఆ ఒడ్డుకో ఉంటిరా? నువ్వు ఆ ఒడ్డుకోంటి వయ్యి నేను ఈ ఒడ్డుకోండి వేస్తానని ఎలనాడు బ్రతుకమ్మలు చేత పట్టుకోని శ్రీ లక్ష్మణి మహిమలు గౌరమ్మ చిత్రమై దోతులమ్మ అమ్మ చిత్రమై దోతులమ్మ గౌరమ్మ
చేత బతుకమ్మల మీద ఉన్న గౌరమ్మని చేత పట్టుకొని పెళ్ళైన వాళ్ళు ఏమో పుస్తకాలు నవరించుకుంటున్నారు, ఇచ్చుకుంటున్నారాట. పుచ్చుకున్న వరకల్ల రేలుకి ఎల్లమ్మ కళ్ళవాడ దూసినాదే, గౌరమ్మ చేత పట్టినాదా ఎల్లమ్మ. పెళ్ళైన వాళ్ళ దగ్గరికి వస్తున్నదమ్మ అక్కలారా, మీతోటి వాటలు ఆడిన పాటలు పాడిన సమానంగా మీతోటి నేను ఇప్పటిదాకా పనిచేస్తాను అక్కలారా. అమ్మా ఇచ్చుకుంటున్నారు పుచ్చుకుంటున్నారు ఏమిటంటవా పిల్లల ఇది గౌరమ్మ. అందరూ ఒకవేళ వెనకలు ఇచ్చుకునేది పుచ్చుకునేది అంటే గౌరమ్మ అందరమ్మ. మాకు పెళ్ళయింది కాబట్టి పుస్తకాలు వరించుకుంటున్నాము తల్లి. భర్తలు మంచుకుండాలని మేము పుస్తకాలు వివరించుకుంటున్నాం గౌరమ్మని. మీ గౌరమ్మ ఇట్లా ఒకవేళ కనుక మేము తీసుకోవాలంటావా చెల్లెలా? అక్క ఒక చిన్న మాట అడిగక్క. అయ్యా బ్రాహ్మణేమంటారే చెల్లవారేనుక ఎల్లమ్మ దేవి ఏటో నెనక మీనితో ఇమానం ఉన్నదా, జోడుతో సంగీతం దుఃఖంగా కళ్యాణ వనంగ ఏలు పట్టి పోల తిరిగి నువ్వు లక్ష్మల్ల ఆడినవా. ఎవరు పెళ్ళైందాకు పెళ్ళి అంటే ఎలా ఉంటది రమ్మంటే వస్తున్నదా పొమ్మంటే పోతుండదా ఉంటదా షేర్ ఉంటదా అంటే రమ్మంటే వచ్చేది కాదు పొమ్మంటే పోయేది కాదు తీయ ఉండదు షేదం ఉండదు రేణుక ఎల్లమ్మ. పెళ్లి కాని వాళ్ళకు ఈ గౌరమ్మ అయ్యరాదు, మీ గౌరమ్మనేమో మేము ముట్ట సెలవలేదు. నీ ఆడ వద్ద తప్పు లేదు, నీ పాడ వద్ద తప్పు లేదు, నీ బతుకమ్మ వద్ద తప్పు లేదు ఎల్లమ్మ. పెళ్లి కాని వాళ్ళకు ఒకనాడు కన్నా గౌరమ్మ అయ్యరాదు, మీ గౌరమ్మ మేము ముట్టరాదు చెల్లే ఎల్లమ్మ. రామ రామ తల్లి పార్వతమ్మ పార్వతమ్మ తల్లి పార్వతమ్మ నాయమ్మ.
కల్లెత్తరైతే భారతమ్మ, కల్లెత్తు బిడ్డరైతే నాయమ్మ, రామ 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 మొగాన కొమ్ము పెట్టే రామ రామ, మొగాన కొమ్ము పెట్టే రామ రామ, మొగాన కొమ్ము పెట్టే ఎల్లమ్మ, రేణుకమ్మ రేణుకమ్మ నాకంటే చిన్న వాళ్ళ పెళ్ళిళ్ళు పార్వతమ్మ, నాకంటే పెద్ద వాళ్ళ పెళ్ళిళ్ళు పోతున్నాయి నాయమ్మ, నాయన నాయన సంగము తల్లి పార్వతమ్మ నాయమ్మ, నా తోటి ఒక్కలాగే పర్వతమ్మ, పిల్లలు అయినాయి నాయమ్మ, రాని మాటలు అంటున్నారమ్మా, తిప్పరాని తిప్పలల్లా తిప్పయ్యవట్టి, ఒక్కనాడు మూడు తల్లి పర్వతమ్మ, పుట్టంగా ఎంత మందిని నిడవాపితి, నేను పుట్టంగా బాగు తెచ్చుకుంటున్నాంగ మామిడాకు పెళ్లి లేదా, మామిడాకు పెళ్లి లేదా, పెళ్ళి మీద బంధు నాకు వండవయ్యో, గుండెలకు పెళ్ళవానే రేణుకమ్మ, పేరువానే రేణుకమ్మ, నల్ల వన్నదమ్మ రామరాము, పార్వతమ్మ, 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 పార్వతమ్మ,
పర్వతంగా నంపలేదే పర్వతమ్మ, నంపలేదే పర్వతమ్మ.